చెట్లు నాటడం ఇంకో పక్క కేకులు కోయడం కేక్ తో పాటు మనుషులను కోయడం కూడా జరిగిందబ్బా. ఇలాంటి ముఖ్యమంత్రి నేనైతే జీవితంలో కేసీఆర్ ఒక ఆలోచన చేయాలి. నీ పుట్టినరోజు ఇంత పెద్ద సంఘటన జరిగితే మీ మంత్రులు మాట్లాడరు, మీ శాసనసభ్యులు మాట్లాడరు, అందులో మరి టిఆర్ఎస్ నాయకురాలంటేదంతా ఏం లేదు. ఆయన మంచోడు ఊళ్ళో కూర్చొని ప్రెస్కు చెప్పడం కాదు తల్లి, వీడికి వచ్చి చూడు ఒక ఆడపడుచు ప్రజల పక్షాన వామన్ రావుకు వైఫ్ కానీ నాగమణి కానీ అదేవిధంగా అతను ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ప్రజల ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి కోర్టులో కేసు వేయడానికి ఎందుకంటే మేము ఎట్లనైతే ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడికి హనుమంతరావు కానీ శ్రీధరబాబు కానీ బట్టి మేము పోతుంటాం. అట్లనే ఆయన ఈ ప్రాంతంలో మార్పులు ఉండే ప్రజలకు న్యాయం జరగాలని ఎన్నో కేసులు ఎక్కడనైతే అన్యాయం జరుగుతుందో ప్రభుత్వ భూమి ఆక్రమించడం కానీ ప్రభుత్వ మైనింగ్ కానీ ఎక్కడ అన్యాయం జరుగుతుందో కేసులు వేయడం వారికి న్యాయం చేయించే కోరిక ఆయనది. యాక్చువల్గా వామన్ రావు ఇస్ నాట్ అవర్ పార్టీ మ్యాన్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఒక సోషల్ రిఫార్మర్ ఆయన, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని కోర్టులో నేను చదువుకున్న విద్య ఎందుకంటే పది మందికి ఉపయోగపడాలని ఆడపడుచు. ఇవాళ వాళ్ళ తల్లి వామన్ రావు తల్లి కానీ తండ్రి కానీ ఏడుస్తుంటే వాళ్ళ సిస్టర్ విడో సిస్టర్ ఏడుస్తుంటే మాకే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఏమిటి ఇది, ఇది ప్రజాస్వామ్యమేనా? అన్నింటిలో నేను నంబర్ వన్ అంటున్నావు, మరి చంపడంలో కూడా నంబర్ వన్ అనేది ఒక హిస్టరీ క్రియేట్ చేయరాదు బాబు. నేను అనేది ఏమిటంటే ముఖ్యమంత్రి గారి కోపం ఎందుకు వచ్చిందంటే ఇమీడియట్గా ఆయన స్పందిస్తాడని అనుకున్నా. ఒక ఆడపడుచు చదువుకున్న అమ్మాయిని వాళ్ళ తల్లి వాళ్ళ అత్త చూసి మూర్చపోయిందట, అంటే ఇక్కడ ఇక్కడిది ఇక్కడ ఇక్కడిది ఇక్కడ, ఇక ఆయన ఏదేమో తలకాయ నేయడం అంటే ఏంటండి ఇది. ఈ వాతావరణం ఎప్పుడు లేదు. నేను 42 ఏళ్ల నుంచి రాజకీయంలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై పిసిసి ప్రెసిడెంట్ ఓబీసీ పార్లమెంట్ కమిటీ కన్వీనర్గా ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చిన అదేవిధంగా ఓబీసీ పార్లమెంట్ కమిటీ ఏది పెట్టం పలికిన మీరా కుమార్కి చెప్పి రాహుల్ గాంధీకి చెప్పి సోనియాని చేయించిన అలాంటి నాయకుడికి నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది ఎక్కడ ప్రభుత్వం? రాయలసీమ కల్చర్ నువ్వు అన్నావు తెలంగాణ వాళ్ళే జోకు ఆంధ్ర వాళ్ళే బాగున్నాము, నా కల్చర్ ఇక్కడ వచ్చింది కదరా బాబు. ఏమిటి, ఎందుకంటే ఇంతకుముందు 2008లో ఇనుమల సతీష్ అనే అతన్ని కూడా ఈ కేసు వేస్తే ఆయన మీద ఉన్న ఆరోపణలు కేసు వేస్తే అతను కూడా ఏది 50 లక్షల ఏది ఇవాళ సెటిల్మెంట్ భూమి సెటిల్మెంట్ అంటూ మనుషుల సెటిల్మెంట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇంతకుముందు భూమిలో సెటిల్మెంట్, ఇంట్లో సెటిల్మెంట్, వ్యాపార సెటిల్మెంట్, ఇప్పుడు మనుషులు చంపే సెటిల్మెంట్ కూడా సెటిల్ తయారైపోయింది. అలానే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అతనికే రక్షణ కల్పించి అలానే సీరియస్ తీసుకుంటే ఇవాళ వామన్ రావు కానీ నాగమణి కానీ ఇద్దరు చనిపోకపోదురు. పోలీస్ వ్యవస్థ ఇది తెలంగాణ పోలీస్, తెలంగాణ పోలీస్ రాత్రులక పగలనక మీకే సాయం చేస్తాం. ఇలా రాత్రి చూడము పగలు చూడము అన్నారు. నీ అమ్మ పట్ట పగలే తప్పింది కదరే బాబు, నీ అమ్మ రాత్రి సంగ దేవుడి తెరక నడి రోడ్డు మీద. అసలు మానవత్వం ఉన్నదా బస్సులు ఎక్కినటువంటి వాళ్లకు? నిజంగా వాళ్ళు దిగినుంటే వాళ్ళు ఇంత అన్యాయం జరగకపోతుంది. దిగి 50 మంది 20 మంది దిగితే వాళ్ళు పారిపోతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? మానవతా దృక్పథం లేదు. ఒకటి చంపుతుంటే వెళ్ళిపోతారా? అక్కడ బస్ డ్రైవర్ గారు ఒకటి సస్పెండ్ చేయాలి. ఏమిటి ఇది? అరే ప్రజాస్వామ్యంలో ఒకరికొకడు అన్యాయం జరిగినట్టు మాట్లాడాలి. ఇకపోతే ఈయన మీద కుట్రేంది, ఏదో భూమి వివాదం అట, లేకుంటే గుడి పంచాయతీ, ఇది గుడి లేదు పంచాయతీ లేదు రా బాబు. ఎవడైనా 10 మందికి ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే ప్రశ్నించే గొంతును చంపాలనే ఆలోచన కలిగింది కాబట్టి ప్రశ్నించే గొంతును చంపిండ్రు అనేది పాయింట్. ముఖ్యమంత్రి గారు వేరే రోజు అయితే నేను నిన్ను వదిలేదురావు, నీ పుట్టినరోజు ఇద్దరిని చంపినాక
ఇక జీవితాంతం సత్యదర్గనికి ఇదే చెడ్డ పేరు. అరే కేసీఆర్ 17 అవును చంపింది ఆ రోజు అంటారు. ఎవరికి తెలిసినా ఇది అదే. ఇప్పటికన్నా ఇమీడియట్ గా ఏదైతే మరణ వాంగ్మూలాలు తీసుకున్నారు ఒకటి ఎవరు పాపం ఎవరు తీసుకున్నారు ఇవాళ రేపు ఏది సోషల్ మీడియాలో పెట్టి అతను ఇచ్చినటువంటి నేను అతన్ని సుల్యూడ్ చేస్తున్నా. అందులో క్లియర్ గా ఏ మెన్షన్ చేసిండో అదే విధంగా అలా తల్లిదండ్రులు కూడా ఎవరైతే ఈ ప్రాంతంలో గతంలో ఎమ్మెల్యే పేరు చెప్పిండ్రు ఆయన పేరు ఇప్పటిదానికి ఎందుకు ఇంక్లూడ్ చేయరు. తండ్రి చెప్పిండు తల్లి చెప్పింది అదే విధంగా వాళ్ళ మేనల్లుడు కూడా చెప్పినా ఇంతవరకు మరి ఏం పోలీస్ అది ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ ఆర్ ఫ్రెండ్లీ. ఇప్పటికన్నా మీరు న్యాయం చేయాలి. అందుకే మాకు ఒక డౌట్ ఉన్నది వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే అడిగిందా మిగతా అడుగుతుంది సార్ మాకు ఈ పోలీసు మీద నమ్మిక లేదు 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 సిబిఐకి ఇవ్వాలంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా మేము చూసినాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎవరు ఆయన కడు కొట్టినటువంటి నయీం ఎన్ని కోట్ల రూపాయలు వసూలైనాయి ఎన్ని గూనె బ్యాగులలో పైసలుండే బెంగళూరు నుంచి మిషన్లు దగ్గర లెక్క పెట్టిండ్రు బంగారం ఏమైందో తెలియదు నోట్లు ఎక్కడ పోయినో తెలియదు. మళ్ళీ సేమ్ ఆఫీషియల్స్ ఇప్పుడు జాబ్లోకి ఎక్కిండ్రు. అంటే ఈ ప్రభుత్వం నిజంగా మిగతాది చూడక చేయదు. కేసీఆర్ నీ జన్మదినంతో ఈ దుర్ఘటన జరగడం జీవితాంతంలో నీకు అది ఒక బ్లాక్ డేగా పరిగణించు. నీ పుట్టిందినం అంటే అరే అతను కేసీఆర్ ఏం కేసీఆర్ రావు ఇద్దరిని తప్పిండు ఒక ఆడపడుతున్నాం అందు ప్రజల పక్షాన నిలబడుతు న్యాయవాదులనే చంపిండంటే ఇది హిస్టరీలో మిగిలిపోతుంది. దాన్ని మిగిలిపోక ముందే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ తయారు చేసి ఎవరైతే మన్న వాంగ్లో తీసుకున్న తల్లిదండ్రులు చెప్పిన పేరు మాజీ శాసనసభ్యుని పేరు ఎందుకు పెట్టలేదు అనేది ఒకటి. నీ మీద మాకైతే నమ్మిక లేదు తప్పనిసరిగా ఇచ్చుకో తల్లిదండ్రులు అంటుంది సిబిఐకి అప్పచెప్పాలి అప్పుడే న్యాయం జరుగుతుంది అనేది అందరి మనసులో ఉంది. ఎందుకంటే ఇవాళ పెట్టుకున్నది మా ముఖ్యమంత్రి గారు ఒక దగ్గర సస్పెండ్ చేస్తాడు ఒక నెల తర్వాత వాడు మన ఇంకో దగ్గర ఎప్పుడు వచ్చినా ఏమున్నదా ఊగాడు సస్పెండ్ అన్నాడు 4 రోజులు ఇంట్లో ఉన్నాం మళ్ళీ వచ్చి జాయిన్ అయినా అంటున్నాడు. అంటే పోలీస్ వ్యవస్థ అట్లా తయారయ్యింది ఎందుకంటే వాళ్ళకి అన్ని అవకాశాలు ఇచ్చింది. మేమైతే నిజంగా నేను శ్రీధర్ బాబు ఫీల్ అవుతున్నాం ఏం కారణంలో ఇన్నోవా ఫార్చ్యూన్ అబ్బా ఇక పోతే మేము ఆ రోజులలో తెలంగాణ అధికారుల్లో గొడవ చేస్తే పోలీస్ స్టేషన్ పోతే మళ్ళీ 2 రోజులు దానిక హాస్పిటల్ పోవచ్చు వస్తున్నా స్మెల్కు ఇప్పుడైతే లోపలికి పోతే 20 5 స్టార్ లాగా ఉంటుంది. బండ్లు బాగా ఇచ్చిండు జీతాలు పెంచిండు మిగతా నిరుద్యోగులకు అయితే జీతాలు లేవు వాళ్ళకు ఏది పెన్షన్ లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒకటే ఒకటి ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు నీ వాయిస్ ఇప్పటిదానిక నేను వినలేదు. న్యాయం అనేది ఉంటే నిజంగా నువ్వు ఎంత పెద్దవాడైనా ఏదైతే క్రూర ఇది క్రూరాతి క్రూరం నడి రోడ్డు మీద పట్ట పగలు 2 గంటలకు ఒక పక్క కేక్ వస్తారు ఇంకో పక్క చెట్టు పెడతారు ఇంకో దగ్గర ఇద్దరు నరికేస్తారా ఇదా నువ్వు నీ థీరీ చెప్పండి. మొక్కలు నాటే దాంట్లో చనిపోయేది కూడా ఒక కార్యక్రమం తీసుకోరాదురా బాబు మాకు కూడా తెలిసిపోతుంది మొక్కలు నాటు చేయండి మీరు కూడా ఏడో మీ పాత కక్షలు ఉంటే 4 చంపుతారు 5 చంపుతారు అది కూడా ఆర్డర్ తీసేయి ఈడపోతుంది ఏమో పంచాయతీ వచ్చేది కాదు పోయేది కాదు. ఇప్పటికన్నా నువ్వు స్పందించి ఎఫ్ఐఆర్ల పేరు ఏదైతే తల్లిదండ్రులు కోరుతున్నారో అది అదే విధంగా వాళ్ళు చెప్పినట్ట ఎవరికి కమిషనర్ గారికి చెప్పిన అందరికి చెప్పినా ఇప్పటి వరకు లేదు. నాకు ఈ అన్నీ తెలిసింది ఎవరో అసలు ముద్ద అయ్యి దొరికితే ఆయన మంచి వచ్చి సరెండర్ అయ్యిండు పోలీసులు ఏది కోర్టుకు తీసుకుపోయాడు. వా దేవుడు అడితే దొరకడు వాడే వచ్చిండంటే ఎంత ప్రభుత్వం ఎవడన్నా సభ్యులోడు ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ వస్తాడు అదే రోజు వస్తే ఐ కెన్ అండర్స్టాండ్. 2 రోజుల తర్వాత ఇవాళ సరెండర్ ఏంటంటే ఇది మ్యానిపులేషన్. నేను ఎన్నో చూసిన సంఘటనలు ఇది 100% మ్యానిపులేషన్. నువ్వు సరెండర్ కాకపోతే ఇది అన్ని పొలిటికల్ పార్టీ రాజకీయం కాదు బాబు మా కాంగ్రెస్ తోడు కాదు మామన్ రావు
నిజంగా ప్రజల సేవ చేసేవాడు ప్రశ్నించే గొంతులు తప్పిస్తారే బాబు. ఇప్పటికన్నా మా ముఖ్యమంత్రి గారు దీన్ని ఏది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో మాకు అవసరం లేదు, గతంలో ఎన్నో కేసులు చూసినాం, నీతో ఏం కాదు, ఇది సిబిఐకి ఇస్తే నిజంగా కేసీఆర్ న్యాయం చేసిండని అనుకుంటున్నాను. ఎందుకంటే నీవు మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, నేనేం చేయాలి, పబ్లిక్ ఒత్తిడి మీద నేను సిబిఐకి అప్పు చెప్పినా చెప్పేసాయి, పీడబోతుంది, నీకు కూడా మంచి పేరు వస్తుంది. అంతేగాని నువ్వు దాచిపెట్టావనుకో, ఇది జీవితాంతం నీకు బ్లాక్ డే. వెనెవర్ 17th February విల్ కమ్, విల్ సే ఇట్ ఇస్ ద బ్లాక్ డే ఫర్ ది కామన్ పీపుల్ అని మేము చెప్తాం. అందరూ కేకులు కోస్తుంటే మేము బ్లాక్ డే జెండాలు పడతాం. ఇక వచ్చే తలంపారికి చెప్తున్నా, వచ్చే యువకులు యువతి యువకులకు చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి జన్మదినంలో ఒక ఆడపడుచును ఒక లాయర్ను ఇంకో ఆడపడుచు కూడా లాయరు ఇద్దరిని క్రూరంగా చంపిన దినం మన జీవితంలో గతంలో స్వాతంత్రంలో ఏ విధంగానైతే పనిచేయడం గుర్తుపెడతామో అదే విధంగా ఈ జన్మదినాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికన్నా ఆయన అది ఆలోచన చేసి సిబిఐకి అప్పచెప్పకపోతే తప్పనిసరిగా మేమే కాదు అన్ని పార్టీలను పిలుస్తాం. కాంగ్రెస్ పార్టీ విల్ కాల్ ఎ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అండ్ విల్ మేక్ ఎ దిస్ ఇష్యూ నాట్ ఓన్లీ హియర్, విల్ టేక్ ది ఇష్యూ అవుట్ ఇన్ పార్లమెంట్ ఆల్సో. ఎందుకంటే ఆయన అన్ని గొప్పలు దిల్లీలో చెప్పుకుంటుండు కదా, అన్నిటికీ నేనే నెంబర్ వన్ అంటుండు, ఇల్లు కట్టించేది నేను, మిషన్ భగీరథ నాది, కాళేశ్వరం నాది, అన్ని నీదే. మరి ఆ అకౌంట్లో ఇది కూడా చేస్తే ఇన్ని రోజులు చేసినట్టు దానంత ప్రతిఫలం ఉండదు. ఇప్పటికన్నా ఆయన చూస్తే నాకే చాలా బాధ అనిపించింది. పాపం పేద బ్రాహ్మణుడా బాబు, పాపనోళ్ళు ముట్టుకుంటే ఏమైతే తెస్తారా, జీవితాంతం కొడుక అలా పాప చుట్టుకుంటే పాప చుట్టుడంటే కాళ్ళకు. ఇప్పటికన్నా ఆలోచన చేయి, ఒక పేద బ్రాహ్మణుని భార్యాభర్తలను చంపిన చెడ్డ పేరు నువ్వు ఎందుకు తెచ్చుకుంటావు? నువ్వు సిబిఐకి అప్పచెప్పు, మీ పోలీసులకు చెప్పు, వాస్తవాలు రేమను, సిబిఐ విల్ టేక్ కేర్. అదర్వైజ్ డెఫినెట్లీ ఇట్లా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. నేను చెప్పాను అక్కడ బర్త్డే కేక్ వస్తారు, చెట్లు పెట్టిన దాంట్లో కూడా ఉన్నాడు, ఎవరు కుంట సీను ఉన్నాడు, అదేవిధంగా కథనట ఉట్టు సీను కత్తులు ఇచ్చిండు, విన్నావా, సంపుమని కత్తులు తీసుకొని పోయిండు, అంటే అన్ని ఆపరేషన్ ఆయనే చేసిండు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ ఉన్నారా లేదా? ఎవరో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు అనుకో, ఎవరు కొట్టుకుంటే కొడుతారు మా పూర్వ. ధైర్యం ఎవడిచ్చిండో అతని మీద కేసు పెట్టాలి, అతని ఇన్వాల్వ్మెంట్ అయితే అప్పుడు న్యాయం జరుగుతుంది. ఏదైనా మీడియా మిత్రులారా, ఒక రిక్వెస్ట్, మానవతా దృక్పథంతో వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్, వీ వాంట్ టు పనిష్మెంట్, వీ వాంట్ టు కల్ప్రిట్ షుడ్ బి గెట్ పనిష్మెంట్. అంతేగాని మాకు మేము కక్ష సాధింపోలు కాదు, ఆయన మా పార్టీ కూడా కాదు, ఈ మీడియా ఇప్పుడు ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా మీ పార్టీ వాళ్ళే కనుక కేసీఆర్ అది అర్థం చేసుకొని దీన్ని సిబిఐకి అప్పచెప్పాలి, లేకపోతే ఇటు ఏది రైతులది ఎట్లయితే ఉద్యమం అయిందో అలాంటి ఉద్యమమే కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. అన్ని పార్టీల వాళ్ళని కూడా పిలుస్తాం, దీని మీద యుద్ధ ప్రాతిపదికంగా యుద్ధం చేసినప్పుడే న్యాయం జరుగుతుంది, పేదవానికి న్యాయం జరుగుతుంది, లేకపోతే జ్యుడిషరీకే రక్షణ లేకపోతే ఇది ప్రజాస్వామ్యం ఆరో ఇక సామాన్యునికి ఏం పరిమిస్తారు, రేపు సీదర్కి ఏమిస్తారు, నాకేమిస్తారు? ఎందుకంటే జ్యుడిషరీ అంటే అందరు భయపడే వ్యవస్థ, అరే కోర్టు అంటే భయం, అంటే కోర్టులను కూడా లాయర్లను కూడా చంపితే ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదనేది చెడ్డ పేరు వస్తుంది. కేసీఆర్ ఇప్పటికన్నా సిబిఐకి అప్పచెప్పు, ఏది వర్ణమామూలం తీసుకురాలి, ఇది తల్లిదండ్రులు ఏ పేర్లు చెప్పినారో అది ఎఫ్ఐఆర్లో ఇంక్లూడ్ చేయాలని చెప్తూ